సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా నోట్ల కట్టలు బట్టబడుతున్నాయి ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు రవాణా చేస్తున్నారు తాజాగా కారు టైరులో తరలిస్తున్న రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలను కర్ణాటకలో ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు కర్ణాటకలో ఒక్కరోజే నాలుగు కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఏప్రిల్ ఇరవై మూడున మూడో విడతలో పోలింగ్ జరిగే కర్ణాటక బెంగుళూరు నుంచి శివమొగ్గకు కారులో డబ్బు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు కారు స్టెఫినీలో రెండు వేల రూపాయల నోట్ల కట్టలను తరలించాలని ప్రయత్నించగా తనిఖీల్లో దొరికిపోయారు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ డబ్బు తరలిస్తున్నట్లు తెలిసింది ఆ వ్యాపారవేత్త వెనుక ఎవరెవరున్నారు ఏ పార్టీకి చెందిన వారు ఉన్నారు ఏదైనా రాజకీయ పార్టీకి ఇచ్చేందుకు తరలిస్తున్నారా అన్న కోణంలో ఎన్నికల అధికారులు ఆరా తీస్తున్నారు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని ఐటీ అధికారులకు అప్పగించారు